ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి బంకు రాజయ్య విద్యారంగానికి చేసిన సేవలు వెలకట్టలేనివని టీపీటీఎఫ్ వేములవాడ ప్రతినిధులు పంజాల వెంకటేశ్వర్లు పూరెళ్ల రవీందర్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దివంగత విద్యాధికారి బంకు రాజయ్యకు టీపీటీఎఫ్ వేములవాడ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాప సూచికంగా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పేద ప్రజలకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన ప్రతి పాఠశాలలో ఆంగ్ల విద్యతో పాటు అన్ని తరగతుల ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడమే కాకుండా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యను అందించడంలో మండల విద్యాధికారిగా మంకు రాజయ్య చేసిన కృషి మరువలేనిదని అన్నారు. కరోనా మహమ్మారి బారిన పడి ఆయన ఆకస్మికంగా మృతి చెందడం విద్యారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బొజ్జ కనకయ్య, గంగవరం శ్రీధర్, సకినాల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. మేము నివాళులర్పిస్తూ మేము శ్రద్ధాంజలి ఘటిస్తాం. రాజయ్య గారు కరోనాతో మహమ్మారి కరోనాతో మరణించడం ఒక విద్యావేత్త, ఒక గొప్ప రిఫార్మ్ చేసినటువంటి విద్యావేత్త కోల్పోవడము మన రాష్ట్రానికి ఒక తీరని లోటు. ఇవాళ బడుగు బహుజనులకు, ఎంతోమంది పేద విద్యార్థులకు పూర్తిగా మేము వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారి యొక్క ఆశయాలను, వారి యొక్క వారు ఏదైతే అనుకున్నారో అనుకున్న వాటిని అన్నింటినీ కూడా మేము తప్పకుండా వారి ఆశయాలను మేము కొనసాగిస్తామని